కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీసీఎస్ చంద్రబాబు లేఖ రాశారు. ఫెన్షన్ల పంపిణీకి ప్రచారణ ఏర్పాటు చేయాలని, అలాగే లబ్దరుల ఇంటి దగ్గరకే ఫెన్షన్ పంపిణీ చేయాలన్నారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి సిబ్బందితో ఫెన్షన్ పంపిణీ జరిపేలాగా చూడాలని చంద్రబాబు కోరారు. ఫెన్షన్లు పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుపడుతోందంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇక వైసీపీ నేతల ఎన్నికల సంఘ ఆదేశాలను వక్రీకరించి వాలంటీర్లకు వాయిస్ మెసేజ్లు పంపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ అన్న రెండు వేల ఇక 200 చూసాను ఇటు చూడు నాయన పేరు నర్సమ్మే దుగ్గా నా నాయన పేరు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకొని వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వారికి సంక్షేమ పథకాలు అందించకుండా డైరెక్ట్గా ఆఫీసర్ల ద్వారే గతంలో ఎలాగైతే 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాను. దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై అబండాలు వేయడానికి ప్రారంభించారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి, రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందమంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా, అసలు నిజం ఇందులో ఏమిటంటే ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు 31వ తారీఖు అయితే 31వ తారీఖు 30వ తారీఖు అయితే 30వ తారీఖు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది. ఈ నెల కూడా 2,000 కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత 10 రోజులుగా గమనించాలి ప్రజలారా, ఏదైతే పింఛన్ల గురించి 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందమంతా ప్రయత్నం చేస్తున్నారు. అందరి పింఛన్లు 1వ తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషను ఆన్లైన్ లో ఇమ్మన్నారు, కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా,
ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్ కొంతమంది ఓటేయలేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులు వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎంఏ కిరూరులో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేమెప్పుడు పేదవాళ్ల పక్షానే ఉంటాం. మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీసీఎస్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఫెన్షన్ల పంపిణీకి ప్రచారణ ఏర్పాట్లు చేయాలని, లబ్దిదారుల ఇంటి దగ్గరకే ఫెన్షన్ పంపిణీ చేయాలన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి సిబ్బందితో ఫెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలని చంద్రబాబు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, వెంకటేశ్ అన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీసీఎస్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఫెన్షన్ల పంపిణీకి ప్రచారణ ఏర్పాట్లు చేయాలని, లబ్దిదారుల ఇంటి దగ్గరకే ఫెన్షన్ పంపిణీ చేయాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఒక లేఖ రాశారు. ఏపీ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థను సంక్షేమ పథకాలకు దూరంగా ఉండాలని ఆదేశించిన నేపథ్యంలో కూడా రేపటి నుంచి పెన్షన్ పంపిణీ జరగాల్సి ఉంది. అయితే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చంద్రబాబు కోరిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా పేదవారికి వృద్ధులకి అసౌకర్యం కలగకుండా న్యాయం జరిగేలాగా సత్వరమే నిర్ణయం తీసుకోండి. సచివాలయ సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా కూడా ఖచ్చితంగా డోర్ టు డోర్ ద్వారానే పెన్షన్ పంపిణీ విధానాన్ని అమలు చేయాలని కూడా చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాలంటరీ వ్యవస్థను ఏదైతే పూర్తిగా కూడా ఈ ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరొకవైపు వైసీపీకి అధికారికంగా ఇప్పటికీ వాలంటీర్లు చాలా మంది చాలా చోట్ల పనిచేయడం, బహిరంగ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, అధికార పార్టీ అభ్యర్థులు గెలుపుకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండటంతో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్ళి ఆ ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం పరిశీలన చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడా కూడా ఎవరైతే ఉన్నారో పేదవారికి ముఖ్యంగా వృద్ధులకి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే విధానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉంటారో సచివాలయ సిబ్బంది కావచ్చు, పంచాయతీరాజ్ సిబ్బంది, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే ఇతర ప్రభుత్వ అధికారుల చేత కూడా పంపిణీ చర్యలు చేపట్టాలనేది చంద్రబాబు తన లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రకంగా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని కూడా సిఈసిని కోరుతున్న పరిస్థితి. మనీష, రైట్, థ్యాంక్ యూ అనిల్. చూడు నాయన నరసాల్మే దుర్గా నాయన.